ఈ ప్రాకారం దాటి ముందుకు వెళితే వచ్చేది సువర్ణ ప్రాకారం. అంటే అంతా స్వర్ణమయం, ఎక్కడ చూసినా బంగారు. ఆ ప్రాకారమే బంగారు గోడలతో నిర్మించబడి ఉన్నది. అటువంటి ఈ గొప్ప శోభాయమానంగా ఉండే ఈ ప్రాకారం శిశిర ఋతువు పాలనలో ఉంది. దీనికి అధిపతి శిశిర ఋతువు. అతను అక్కడ తన పత్ని సపరివార సమేతంగా అక్కడ వసిస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడి వాటిక కదంబ వనవాటిక. ఇక్కడ చాలా ప్రశస్తమైన వనవాటిక ఇది. కదంబ వృక్షాలు కొల్లలుగా ఉంటాయి ఇక్కడ. కదంబం అంటే అన్ని పూలు, అన్ని రకాల పూల చెట్లు అని ఒక అర్థం వస్తుంది. కదంబ పుష్పాలు అని ఉన్నాయి కొన్ని. అవి ఒక గుత్తిలో, ఒక గుత్తిగా, ఒక పుష్పం ఒక గుత్తిగా కనిపిస్తుంది. దానిలో మళ్ళీ చిన్న 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 ఎర్ర పూలు కదంబ పూలుగా వర్ణింపబడుతున్నాయి. ఆ కదంబ వనాలు ఇక్కడ కొల్లలుగా ఉంటాయట. దీనికి అధిపతి శిశిర ఋతువు అని మనం చెప్పుకున్నాం. ఈ ఎనిమిది ప్రాకారాలు కూడా దాటి వెళితే అక్కడ మొదటి ప్రాకారం ఇక మణులు, మణుల కాంతులతో వెదజల్లే ఆ కాంతులు, ఆ శోభలు వెదజల్లే ప్రాకారాలు వస్తాయి. ఇక పుష్యరాగ ప్రాకారం, తొమ్మిదవ ప్రాకారం పుష్యరాగమణి ప్రాకారం. అది మన పేరులోనే ఉంది, పుష్యరాగ శోభలతో విలసిల్లుతూ ఉంటుంది ఈ ప్రాకారం. అంటే శ్వేతవర్ణంలో ఆ కాంతులన్నీ కూడా ఈ ప్రతిఫలిస్తూ ఉంటాయి. మొత్తం ఆవరణ అంతా కూడా పుష్పరాగ మణులతో విలసిల్లుతూ ఉంటుంది ఇది. అటువంటి ఈ ప్రాకారంలో అష్టదిక్పాలకులు కూడా వసించి ఉంటారట. అష్టదిక్పాలకులు వసించి ఉంటారు ఈ ప్రాకారంలో. తరువాత ప్రాకారం మనకి పద్మరాగ ప్రాకారం. పద్మరాగ ప్రాకారం ఇది కూడా పేరు, పద్మరాగ శోభలతో, అటువంటి మణి పద్మరాగ మణుల శోభతో విలసిల్లుతూ ఉంటుంది. ఇక్కడంతా పద్మరాగ మయం, అంటే పద్మం యొక్క వర్ణంలో కనిపిస్తూ ఉంటాయి అన్నీ కూడా. అన్ని వస్తు సముదాయం అంతా కూడా ఆ కాంతులతో, ఆ మణుల కాంతులతో విలసిల్లుతూ ఉంటుంది. ఈ పద్మరాగ ప్రాకారం దాటి వెళితే వచ్చేది గోమేధిక ప్రాకారం. గోమేధిక ప్రాకారం ఇక్కడ ఈ గోమేధిక వర్ణంలో ఉంటుంది. ఇది రత్ని గోమేధిక మణి కాంతులతో అది విలసిల్లుతూ ఉంటుంది. పద్మరాగ ప్రాకారంలో అక్కడ ఈ శక్తులన్నీ కూడా, పింగళాక్షి, విశాలాక్షి ఇటువంటి మహాశక్తులన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి మనకి. అలాగే గోమేధిక ప్రాకారంలో కూడా అది శక్తి స్వరూపిణులు వసించే ప్రాకారం అది. చతుషష్ఠి కళలు కూడా పద్మరాగ ప్రాకారంలో కనిపిస్తే, గోమేధిక ప్రాకారంలో మనకు 32 శక్తులు అనంత సైన్యంతో, అక్షౌహిణీ సైన్యాలతో, అంటే అగణిత సంఖ్యలో ఉంటారు ఆ సైన్యం. కోటి యోగిని గణసేవితగా ఉంటుంది ఈ ప్రాకారాల్లో. అమ్మవారు అధిష్ఠించి ఉంటుంది, ప్రతి ప్రాకారాన్ని అధిష్ఠించి ఉంటుంది ఆమె. సారీ, మళ్ళీ మననం చేసుకుందాం. ఏ ఏ ప్రాకారాలు మనం చెప్పుకున్నామో ఈ ఎనిమిది ప్రాకారాలు, అందులో మొదటిది అయోధాతు ప్రాకారం, తర్వాతది కాంస్య ప్రాకారం, ఆ తర్వాత వచ్చే ఆరు ప్రాకారాలు వసంత ఋతు ఆది, అంటే ఈ వసంతుడు ఆదిగా గల ఋతువులు అందరూ కూడా పరిపాలించే ప్రాకారాలు అని మనం తెలుపుకున్నాం. అలాగే అవి దాటితే వచ్చేది దిక్పాలకులు పరిపాలించే, అక్కడ వాళ్ళు వసించి ఉండే పుష్యరాగ ప్రాకారము, ఆ తర్వాత పద్మరాగ ప్రాకారము, ఆ తర్వాత గోమేధిక ప్రాకారం, ఆ తర్వాతది వజ్రసాలం. ఇక్కడ అష్టదేవీ దూతికలు ఉంటారట. ఇంకా ఎంతో పరివార గణం ఇక్కడ ఉంటుంది. అందరూ కూడా దేవిని అలంకరించే సైరంధ్రీ కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉంటారు. సైరంధ్రులుగా దేవిని అలంకరిస్తూ ఉంటారు వారు, దేవీ సేవనంలో ఉంటారు. ఇటువంటిది ఈ వజ్ర కాంతులతో ఈ సాలం అంతా కూడా, ప్రాంగణం అంతా కూడా వజ్రాల కాంతులతో ధగధగాయమానంగా ఉంటుంది. అది ఆ శోభ మనం చెప్పలేము. తర్వాతది వైఢూర్య ప్రాకారం. ఇది అష్టమాతృకలు కూడా ఇక్కడ ఉంటారు. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, కౌమారి, చాముండి, ఇంద్రాణి, వీరందరూ కూడా, ఎనిమిది మాతృకలు కూడా ఇక్కడ వసించి ఉంటారు. ఇక్కడ ఈ లోకంలో, ఈ యొక్క ప్రాంగణంలో ఉంటారు వీరు.
ఆ తర్వాత వచ్చేది ఇంద్రనీలమయ ప్రాకారం. ఇంద్రనీల కాంతులతో ఆ కాంతులు వెదజల్లే మణులతో ఇంద్రనీలమణి మణి భరితమైన ప్రాకారం ఇది. ఆ శోభాభరితమైన ప్రాకారం గనుక ఇక్కడ 16 రేకుల పద్మం ఉంటుందిట. ఆ పద్మంలో 16 శక్తులు, కరాళి, విరాళి ఇత్యాది శక్తులన్నీ కూడా ఈ 16 రేకులని, ఈ పద్మపు 16 రేకులని కూడా ఆశ్రయించుకుని ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత వచ్చేది ముక్తామయ ప్రాకారం. ముక్తామయం అంటే ముక్తం అంటే ముత్యాలు, ముత్యాల ప్రాకారం. ఈ ప్రాంగణం అంతా కూడా ముత్యపు శోభలతో విలసిల్లుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆ ముత్యపు ఆ యొక్క కాంతులు ప్రతి రూపంగా ఉంటాయన్నమాట. ప్రతి వస్తువు మీద ఆ కాంతులు వెళ్ళి విరుస్తూ ఉంటాయి. అటువంటి ఈ ప్రాకారంలో అష్టమాతృకులు కూడా ఉంటారు, అంటే సేనాధిపతులుగా ఉంటారు. దేవి సేనాధిపతులు ఇందులో ఉంటారు ఈ ముక్తామయ ప్రాకారంలో. తర్వాత వచ్చేది మరకత ప్రాకారం. మరకత ప్రాకారంలో ఒక షట్కోణ యంత్రం ఉందిట. ఆ షట్కోణ యంత్రంలో బ్రహ్మ గాయత్రీ సహుతుడై అక్కడ ఉంటాడు. ఆ ప్రాంగణంలో బ్రహ్మగారు, తర్వాత శృతులు, వేదాలు అన్నీ కూడా అక్కడ ఘోషలుగా వినిపిస్తూ ఉంటాయి. వేదఘోషలు, వేద మంత్రాలు ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉంటాయి. అది మరకత ప్రాంగణంలో. అంతకు ముందుది మనం చెప్పుకున్నాం, ఆ ముక్తామయ ప్రాంగణంలో అష్టదళ పద్మం ఉందిట. ఆ పద్మాన్ని ఆశ్రయించి ఆరుగురు సేనాధిపతులు, మంత్రినీలు, మంత్రిణీ స్వరూపులు, సేనాధిపతులు 16 రేకుల పద్మాన్ని ఆశ్రయించి ఉంటారు. అది ఇంద్రనీలమయ ప్రాకారంలో. మంత్రిణులు 8 మంది ఎక్కడెక్కడి వ్యవహారాలు తల్లికి తెలియచేయపరుస్తూ ఈ ప్రాకారంలో, అంటే ముక్తామయ ప్రాకారంలో వాళ్ళు అక్కడ ఉంటారు. దేవి యొక్క చాలా దగ్గరి పరిచారికలుగా వారు ఉంటారు, కార్యనిర్వాహకులుగా ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత మరకతశాలంలో షట్కోణ యంత్రం, బ్రహ్మ గాయత్రీ సమేతుడై అందులో వసిస్తూ ఉంటాడు. ఆయన వేదకోశలు, వేద మంత్రాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చేది ప్రవాళశాలం, అంటే పగడపు కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ప్రాంగణం అంతా కూడా పగడాల కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. అద్భుతమైన కాంతులు ఇక్కడ. ఇక్కడ 5 శక్తులు అమ్మవారివి. 5 శక్తులు కూడా అంటే హృల్లేఖ, తర్వాత మహాచుష్మ, రక్త, గగన, ఇటువంటి కరాళి, ఇటువంటి శక్తులు 5 ఉన్నాయి ఇక్కడ. మహాశక్తులు అవి అమ్మకు చాలా దగ్గరలో వసిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది రత్నమయ ప్రాకారం. ఈ రత్న ప్రాకారంలో సప్తకోటి మహావిద్యలు, వాటి అధిష్టాన దేవతలు, తర్వాత మూల మంత్రాలు అన్నీ కూడా ఇక్కడే, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ వసిస్తూ ఉంటారు అధిష్టాన దేవతలు, వారందరూ కూడా భువనేశ్వరి అవతారమూర్తులు అందరూ కూడా ఈ లోకంలోనే ఉంటారు ఈ ప్రాంగణంలో. విద్యాస్వరూపిణులు, మహా సప్తకోటి విద్యా దేవతలు, మంత్రాలు, అధిష్టాన దేవతలు ఇవన్నీ కూడా ఈ రత్న ప్రాంగణంలో ఉంటాయి. శోభలు, రత్న శోభలు. రత్నాలంటే అంత శోభాయమానం అది, రాను రాను చూడండి. ఒక్కొక్క మణి కూడా పుష్యరాగం కంటే పద్మరాగం మరింత వెలుగు, పద్మరాగం కంటే గోమేధికం, గోమేధికం కంటే వజ్రం, వజ్రం కంటే వైడూర్యం, వైడూర్యం కంటే ఇంద్రనీలం, ఇంద్రనీలం కంటే ముక్త, ముక్తామయం, ముక్తామయం కంటే మరకతం, మరకతం కంటే ప్రవాళశాలం, ప్రవాళశాలం తర్వాత రత్న శాలము, రత్న ప్రాకారం. ఇవి ఒకదానికి మించిన కాంతులతో ఒకటి ఉంటూ ఉంటుంది. ఈ 18 ప్రాకారాలు కూడా దాటిన తర్వాత చింతామణి భవనంలో, అక్కడ 4 మంటపాలు ఉన్నాయట. ఆ భవనానికి 4 మంటపాలు ఉన్నాయి. 1000 స్తంభాలు కలిగిన 4 మంటపాలు దాని చుట్టూ ఉన్నాయి, చింతామణి భవనం చుట్టూ. అవి ముక్తి మంటకం, శృంగార మంటకం, జ్ఞాన మంటపం, ఏకాంత మంటపం. శృంగార మంటపంలో తల్లి ఆ సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తూ ఆనందభరిత అవుతూ ఉంటుందిట. జ్ఞాన మంటపంలో జ్ఞానబోధ చేస్తూ ఉంటుంది ఆమె. అలాగే ముక్తి మంటపంలో ముక్తి పొంద తగిన వారికి చక్కటి ఆమె ఆ పదాన్ని, ముక్తి పదాన్ని ఇస్తుంది. ఆ ముక్తిలో కూడా 4 రకాలున్నాయి. సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్యాలు. ఈ 4 దేనికి అర్హులో వారు, వారికి ఆ ముక్తి అనుగ్రహిస్తుంది. వారి వారికి వారి వారి పుణ్యఫలానుసారం ఆ అనుగ్రహం దేవి నుండి వస్తుంది.
ఈ ఏకాంత మంటపం నాలుగోది. జ్ఞానబోధ చేస్తుంది జ్ఞాన మంటపంలో. తరువాత ముక్తి మంటపంలో ముక్తినిస్తుంది. ఏకాంత మంటపంలో మంత్రిని సహితంగా ఆమె అక్కడ లోక కార్యాలన్నీ కూడా చర్చిస్తూ ఉంటుంది. లోక రక్షా కార్యక్రమం చేస్తూ ఉంటుంది. ఆమె మంత్రినులు వారి వారికి తెలిసిన సమాచారం అంతా కూడా ఆమెకు అందిస్తూ ఉంటారు. అవన్నీ కూడా పరిశీలించి ఆవిడ చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఆమె శ్రీమత్ సింహాసనేశ్వరి మహారాజ్ఞి అని మనం ఆమెని లలితా సహస్రనామాల్లో ఆ రెండు నామాలతో పొగుడుకుంటూ ఉంటాం. ఈ మహా సామ్రాజ్యం విశ్వ సామ్రాజ్యానికే ఆమె అధిపతి. విశ్వజనని, విశ్వమాత, తరువాత విశ్వ రక్షకి, అందరినీ కూడా ఆ రక్షించే జనని ఆ మహా సామ్రాజ్ఞి మహారాజ్ఞి ఆవిడ. అటువంటి అమ్మని చింతామణి భవనంలో ఉంటుందని తెలుపుకున్నాం. దాని చుట్టూ పంచమహాసముద్రాలు సుధాసాగరంగా కలిసిపోయి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సుధాసాగరం అంతా కూడా ఈ విధంగా ఆ చింతామణి భవనం చుట్టూ కూడా అది పారుతూ ఉంటుంది. అక్కడ ఆమె పంచబ్రహ్మాసనం ఆసనస్థయ ఆమె స్థితురాలై ఉంటుంది. అంటే పంచబ్రహ్మలు ఆమెను ఒక పర్యంకంగా ఏర్పడి మోస్తూ ఉంటారన్నమాట. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, తర్వాత సదాశివులు, వీరు ఐదుగురు కూడా నాలుగు కోళ్ళుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు మోస్తూ ఉండగా ఐదవదైన ఆ పర్యంక ఫలకాన్ని సదాశివుడు ఆయన నాలుగిటిని కూడా కలుపుతూ ఉపరి భాగంగా ఏర్పడి ఆ పర్యంకం మీద ఆవిడ భువనేశ్వరుడి వామాంక స్థితగా ఉంటుంది. ఆమె అక్కడ భువనేశ్వరుడు అద్భుత స్వరూపుడుట. ధవళవర్ణంలో, స్ఫటిక వర్ణంలో ఆయన త్రినేత్రాలతోనూ చక్కటి ఆయన మూర్తిని ఇక్కడ మనం వర్ణించలేము. అటువంటి ఆయనకి ఈ అమ్మ వామాంకం మీద ఆయనకి ఉపస్థిత అయినందువల్ల ఆయన సర్వేశ్వరుడయ్యాడు అని వ్యాసదేవి భాగవతంలో మనకు వ్యాసుల వారు ఏమంటారంటే, అటువంటి అమ్మను భార్యగా పొందారు కాబట్టి ఆయన సర్వేశ్వరుడయ్యాట, అన్ని ఐశ్వర్యాలు ఆయనకి ప్రాప్తించేయి అని చెప్పేసి వర్ణించారు. ఇటువంటి మణిద్వీప వర్ణన మనం ఇప్పుడు చేసుకున్నాం కనుక మనం ఎంతో కృతార్థులం అని నేను భావిస్తూ ఆ సర్వం కూడా ఆ శ్రీమాతకి అర్పిస్తున్నాం. శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాధివిరావృతాం మయూకై రహమిచ్చేవ విభావయే భవానీం ఝాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయ తాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. అన్ని సంపదలని, అన్ని విద్యలని, అన్ని కామ్యాలని సిద్ధింపచేసే ఆ జగజ్జనని రూపం ఉంది చూడండి, అత్యంత సమ్మోహనకరమైంది. అది అటువంటి సౌందర్యం మనం ఇంకెవరికీ కూడా చూసి ఉండం. అటువంటి కాంతియుత దేహంతో, అరుణకాంతులతో ప్రజ్వరిల్లుతూ ఉంటుంది ఆ దేవి. ఆమె నివాస స్థానం మణిద్వీపం అని మనం తెలుపుకున్నాం మొదటి. శ్రీచక్రాన్ని గురించి చెప్పుకుంటున్నాం గనక, శ్రీచక్ర సంచారిణిగా ఆమె ఇక్కడ భూలోకంలో ఉంది. ఆమె అసలు స్థానం మణిద్వీపం. మణిద్వీపం ఎక్కడ ఉంది? మనం ఒక ఉదంతం చెప్పుకున్నాం. దేవీ భాగవతంలోని ఉదంతం త్రిమూర్తులు కూడా దర్శించారు ఆమెని, ఆ దేవిని. ఆ ఉదంతం తెలుపుకున్నాం. అప్పుడు వాళ్ళు మణిద్వీపానికి వెళ్ళారు.
అటువంటి మణిద్వీపం ఎంత వైభవోపేతంగా ఉంటుంది అని వర్ణించటానికి అసలు మాటలు ఎవరికీ చాలవు. ఎంత గొప్ప పండితుడికి కూడా ఎంత కష్టమైన భాష మాట్లాడగలిగిన వాడైనా సంస్కృత పాండిత్యం అన్ని విద్యలలో ప్రవేశం ఉన్నవారు కూడా ఆ మణిద్వీప వైభవాన్ని వర్ణించలేరు అనడంలో అతిశయోక్తి లేదు. మనం తోచిన విధంగా మనం చదువుకున్న ఆ వర్ణనలు జ్ఞాపకం ఉన్నంతవరకు తెలుపుకుంటూ మణిద్వీప 18 ప్రాకారాల వైభవాన్ని గురించి కూడా మనం విశదంగా తెలుసుకుందాం. మనం అమ్మ నివాస స్థానమైన మణిద్వీపానికి చేరాలి అంటే ముందుగా చేరవలసినది సుధా సముద్ర తీరానికండి. సుధా సముద్ర తీరం అంటే సుధా సముద్రం అంటే చెప్పాను ఇదివరకే, 5 మహాసముద్రాలు కలిసే ఒక మహాసముద్రం అది. క్షీర సముద్రం, తది సముద్రం, ఘృత సముద్రం, మధు సముద్రం, తర్వాత పంచామృత మన అంటే ఫలోదక ఫలరసాల సముద్రం, ఇవన్నీ కూడా కలిస్తే ఈ మహాసముద్రాలు 5 కూడా కలిసినది సుధాసాగర్. ఆ సుధాసాగరం మధ్యలో మణిద్వీపంలో చింతామణి భవనంలో శివాంక పర్యంకం మీద అంటే 5 పంచప్రేతలనండి, పంచబ్రహ్మలనండి ఆ పర్యంకాన్ని మోస్తూ ఉంటారు. దానిమీద ఆమె ఆసీనురాలై ఉంటుంది. ఎక్కడ? పరమేశ్వరుడి వామాంకాన. అటువంటి ఈ అమ్మని చేరుకోవాలంటే సుధా సముద్రం నుండి అనేక ప్రాకారాలు ఉన్నాయి, అది దాటుకుంటూ వెళ్ళాలి మనం. మొదట సుధా సముద్ర తీరానికి చేరగలగడమే అనేక జన్మల పుణ్య ఫలం. అది ఆ ఫలవశాత్తు మాత్రమే మనం అక్కడికి చేరుకోగలుగుతాం. అక్కడికి చేరిన తర్వాత ఆ సౌందర్యాన్ని గమనిస్తే ఆ సముద్రంలో రాజహంస ఆకృతి గల నౌకలు ఉంటాయి. చక్కటి అలలు ఎగిసిపడుతూ కిందికి ముత్యాలు జాలువారి పడిపోతున్నాయ్యా అన్నట్టుగా అటువంటి కాంతితో ఉంటాయి ఆ అలలన్నీ కూడా, ముత్యాలలాగా కిందికి పడుతూ ఉంటాయి. అటువంటి ఈ సుధాసాగరం తీరాన ఎన్నో వృక్షాలు, రత్నవృక్షాలట, అది రత్న విరాజిత వృక్షాలవి. ఆ వృక్షాలను ఈ తీరంలో మనం చూడగలుగుతాం. ఇటువంటి సుధాసాగరం మనం మన పుణ్యవశాత్తు దాన్ని దాటి ఇక లోపలికి వెళితే 18 ప్రాకారాలు వస్తాయి. ఆ 18 ప్రాకారాలు వాటిలో మొదటిది అయోధాతు ప్రాకారం. అయోధాతు ప్రాకారం దాని ఎత్తు మనం చెప్పలేం, ఆకాశం అంత ఔన్నత్యం కలిగింది. అది విస్తీర్ణం 7 యోజనాల దూరం విస్తీర్ణం కలిగి ఉంటుంది. అది అయోధాతు అంటే ఏమిటి? ఇనుము, అయోధాతు శిలలు, వీటి రెండిటి మిశ్రమంగా నిర్మించబడ్డ ప్రాకారం కలిగినటువంటి ఆ ఆవరణ అది. అటువంటి ప్రాకారం అంటే గోడ కలిగినటువంటి ఈ ఆవరణలో వేత్రహస్తులై అంటే ఆయుధాలు పట్టుకుని ఇటు అటు గస్తీ తిరుగుతూ ఉంటారట ద్వారపాలకులు. వారు అక్కడికి వచ్చే వారందరూ, దేవీ దర్శనాని కోసం వచ్చే వారందరూ రకరకాల వాహనాల్లో వస్తూ ఉంటారు. దివ్య వాహనారూఢులై వస్తారు వాళ్ళు. వారి అశ్వాలు, గజాలు, రథాలు అన్నీ కూడా ఎక్కడ ఏవి నిలుపుకోవాలి అని వారికి చూపిస్తూ మార్గదర్శకత్వం చేస్తూ వేత్రహస్తులు అంటే ఆయుధాలు పట్టుకుని, అవసరమైతే ఆయుధాలు కూడా ఉపయోగిస్తాం అనే విధంగా వారు ఇటు అటు చరిస్తూ ఉంటారు. ఈ అయోధాతు ప్రాకారం దాటి కొంచెం ముందుకు వెళితే వచ్చేది కాంస్య ప్రాకారం. అంటే కంచుతో నిర్మించబడ్డ ఒక అది అపరిమితమైన ఎత్తు కల ప్రాకారం. అది దీని విస్తీర్ణత కూడా 7 యోజనాలు. ముందు దానిలాగే 7 యోజనాలు దూరం ఇది విస్తరించి ఉంటుంది. విస్తీర్ణత కలిగినది ఇది. ఇది కంచుతో చేయబడింది కాంస్య ప్రాకారం. దీని ప్రకాశం మొదటిదానికంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది.
చక్కటి ఆ లోహం ప్రకాశవంతమైనది. ఇక్కడ అద్వితీయ సౌందర్యం అంతా కూడా ఇక్కడే ఉందా అనిపించే విధంగా ఉంటుంది. ఈ ప్రాకారం నెమళ్ళ క్రేంకారాలు, కలకోయిల కిలకిలారావాలు, కలరవాలు, తరువాత చక్కటి పద్మవనాలు, వాటి పైన పద్మాల పైన పుష్పాల పైన జుంకారనాదాలు చేస్తూ చరించే తుమ్మెదలు, మంచి మంచి తరుల్లతా వాటికలు, తులసీపత్రం, తర్వాత బిల్వపత్రం, ఈ వాటికలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చాంపేయ కుసుమాది వాటికలన్నీ ఉన్నాయి అక్కడ. వృక్షాలు, దేవదారు వృక్షం, బిల్వవృక్షం, ఈ చందన వృక్షం, ఇటువంటి అపూర్వ వృక్షాలు అక్కడ మనకి కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. రత్న విరాజితాలుగా కూడా ఉంటాయి అవి. అటువంటి ఈ ప్రాకారం, సుందరమైన ప్రాకారాన్ని దాటి మనం మూడవ ప్రాకారానికి వస్తే అది తామ్ర ప్రాకారం అని మనం వ్యవహరించుకుంటూ ఉంటాం. తామ్ర ప్రాకారం అంటే రాగి సాలం. సాలము అన్నా ప్రాకారం అన్నా ఆవరణ అన్నా అంతా కూడా ఒకటే అర్థం ఇస్తాయి ఆ పదాలు. ఈ తామ్ర సాలంలో అంటే రాగితో నిర్మించబడ్డ ఈ ప్రాకారంలో వసంతుడు అక్కడ నివసిస్తూ ఉంటాడు. అంటే వసంత ఋతువు దీనికి అధిపతి. ఆయన తన భార్యలైన మధుశ్రీ, మాధవశ్రీ అనే ఇద్దరు పత్నులతో అక్కడ సపరివారంగా వసిస్తూ ఉంటాడు ఆయన. ఇక్కడ వృక్షవాటికలండి మొదటి మనం రెండో ఈ ఆవరణలో చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా అనంతమైన విస్తీర్ణంలో ఆ యోజనాల మేరకు దివ్య వృక్షాలు ఇక్కడ వ్యాపించి ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది కల్పవృక్ష వాటిక. ఈ కల్పవృక్షాలు ఇక్కడ కోకొల్లలు. కల్పవృక్షానికి ఒక మహత్తు ఉంది, అది ఏ కోరికైనా కూడా అది ప్రసాదించగల శక్తి దానికి ఉంది కల్పవృక్షాలకి. అటువంటి కల్పవృక్షాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఆ తరువాత దీన్ని దాటి మన పుణ్యవశాత్తు ఈ సాలం కూడా దాటి ఇంకా ముందుకు వెళితే, ఈ తామ్రశాలాన్ని దాటి ముందుకు వెళితే మనకి ఇప్పుడు వచ్చేది ఇత్తడి ప్రాకారం. నిజానికి ఇత్తడి ప్రాకారం ఐదవ ఆవరణం. నాలుగవది తామ్రశాలం దాటాక వచ్చేది సీస ప్రాకారం. సీస ప్రాకారం తర్వాత ఇత్తడి అంటే ఆరకూట ప్రాకారం. ఈ సీస ప్రాకారం కూడాను అక్కడ అంతా కూడా సంతాన వాటిక ఉంది. సంతానాన్ని కలిగజేసే వృక్షాలు అక్కడ మనకి కనిపిస్తాయి. దీనికి అధిపతి గ్రీష్మ ఋతువు. ఆయన తన భార్యలు అయిన సుఖశ్రీ, శుచిశ్రీ అనే వారితో ఇక్కడ సపరివారంగా వసిస్తున్నట్ట ఈ ప్రాకారంలో. దీన్ని దాటి వెళితే వచ్చే ప్రాకారం మనం ఇందాక చెప్పుకున్నాం ఆరకూటం అనగా ఇత్తడి ప్రాకారం. ఈ ఇత్తడి ప్రాకారానికి అధిపతి వర్ష ఋతువు. వర్ష ఋతువు తన పత్నులతో ఇక్కడ నభశ్రీ, నభస్యశ్రీ అనే పత్నులతో పరివారంతో ఇక్కడ వసిస్తూ ఉంటాడు. ఈ వర్ష ఋతువు పాలిస్తున్న ఈ ప్రాకారంలో హరిచందన వనాలు కోకుళ్ళలుగా కనిపిస్తాయి మనకి. హరిచందన వనాలు, చందనం అంటే గంధం. ఆ గంధవృక్షాలు చక్కటి సువాసనలు ఎన్నో యోజనాల దూరాలు, లక్షల యోజనాల దూరం వరకు కూడా వెదలుతూ ఆ ప్రాకారం అంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. ఈ ఆరకూట ప్రాకారం అంటే ఇత్తడి ప్రాకారం దాటి ముందుకు వెళితే వచ్చేది పంచలోహ ప్రాకారం. పంచలోహాలతో నిర్మితమైన ప్రాకారం కనుక దీనికి ఆ పేరు వచ్చింది పంచలోహ ప్రాకారం. ఇక్కడి అధిపతి శరతృతువు. శరతృతువు కూడా తన పరివారంతో, ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి ఆయన భార్యలు, వారితోనూ తన ఇతర పరివారంతోనూ కూడా ఇక్కడ వసిస్తూ ఉంటాడు. ఇక్కడ వనవాటికలుండి మందార వృక్షాలకు ఇది పెట్టింది పేరు. మందార వృక్షాలు ఆమడల దూరం, యోజనాల దూరం వ్యాపించి ఉంటాయి అవి. అటువంటి ఆ మందార వృక్ష శోభ అంతా ఇక్కడే కనిపిస్తుంది. తరువాత మనం ఈ ప్రాకారం కూడా దాటి ముందుకు వెళితే వచ్చేది రజతశాలం అంటే వెండి ప్రాకారం. ఈ ప్రాకారం
వెండి కళలతో ఆ శోభలతో ధగధగాయమానంగా ఉంటుంది. ఇది ఆ ప్రకాశం చాలా గొప్పది. ఈ ప్రాకారానికి అధిపతి హేమంత ఋతువు. ఆయన తన పరివారంతో ఇక్కడ వసిస్తూ ఉంటాడు. ఆయన ఇక్కడ పారిజాత వనాలు ఉంటాయట. ఆ ప్రాకారం అంతా కూడా పారిజాత వన శోభలతో, ఆ వాసన పారిజాత పుష్ప వాసన సుగంధం మనకి తెలియంది కాదు, అది 10 లక్షల యోజనాల దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుందట. ఇక్కడ అంత పెద్ద ప్రాంగణంలో ఈ వృక్షాలు ఉన్నాయి, పారిజాత వనం ఉంది అక్కడ.